వివిధ గ్రామాల నుండి విచ్చేసిన రైతు సోదరులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. ఈనాడు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే 2014-19 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచిన పరిస్థితి లేదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ రూపేణైనా సరే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మీద 57,000 కోట్ల భారాన్ని విధించడం జరిగింది. అది సర్చార్జ్ పెంపు కావచ్చు, విద్యుత్ ఛార్జీల పెంపు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రూపేణ ధరల పెంపు కావచ్చు. వీటన్నిటి మూలన ఈ రాష్ట్రంలో ప్రజల మీద పడ్డ భారం 57,000 కోట్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే మనందరికీ తెలుసు, గతంలో పేద ప్రజల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం ఏ పథకాలు అయితే గత ప్రభుత్వాలు తీసుకున్నాయో ఆ పథకాల్ని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎత్తివేయడం జరిగింది. ముఖ్యంగా దళితుల మీద, గిరిజన వర్గాల పేరు మీద మాటల్లో ఆయనకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. నేను బాధుడే బాధుడు కార్యక్రమంలో గ్రామాల్లో తిరిగా వేజెండ గ్రామాల్లో ఒక దళిత వాళ్ళ దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎటువంటి ఛార్జీలు లేవు, ఎటువంటి బిల్లులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనకు 500 రూపాయలు బిల్లు వచ్చిందంట. సరే, నాకు ఇంతకుముందు బిల్లు లేదండి, ఇప్పుడు బిల్లు రావటం ఏంటంటే అధికారులు వెళ్ళారు, అయ్యా ఈ ఒక్కసారి కట్టు చాలు, నెక్స్ట్ టైం నీకు ఎటువంటి బిల్లులు ఉండవని చెప్పారు. అమాయకత్వంతో 500 కట్టాడు, రెండోసారి బిల్లు వచ్చినప్పుడు 500 1,000 రూపాయలు అయింది. ఇదేంటి మహాత్ప్రభు అంటే ఇది ఈ విధంగానే ఉంటది. మరి కరెంట్ అంటే మనందరికి తెలుసు, మన ఇంట్లో నిత్యం వాడుకునే ఒక వస్తువు లాంటిది. నువ్వు బిల్లు కడితే కరెంట్ ఉంటది, లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్తే ఆ దళితుడి యొక్క ఆవేదన మాటల్లో చెప్పలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూస్తా ఉన్నాం మిగతా విభాగాల్లో ఏ విధంగా దోపిడీ ఉందో ఎలక్ట్రిసిటీ దానిలో కూడా విపరీతమైన దోపిడీ. ఎందుకంటే ఇందాకే చెప్పారు షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ కి దాదాపు 6,000 కోట్ల రూపాయలు దోపిడీ, ట్రాన్స్ఫార్మర్లు పోతే ఇచ్చేవాడు లేడు. కానీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ కి సంబంధించిన కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు కొని అక్కడ ఉండటం వలన, నేను ఈ మధ్యన నా ఇంటి ముందు ఒక ఆయన వచ్చి ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నాడు. నేను అడిగా, ఎందుకురా బాబు గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మెరుగైన విద్యుత్ కోసం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు, 25 KV ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు, మళ్ళీ 63 KV ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు ఆ విధానం పోయిందండి, మా దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ నాకు వచ్చింది, ఎక్కడ పెడితే అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లు మేము పెడుతున్నాం, మీ ఇంటి ముందు కూడా అడ్డు పెడుతున్నాం అని చెప్పాడు. అంటే గతంలో మెరుగైన విద్యుత్ కోసం మనం నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉందన్నది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే నాకు తెలిసి మన కరెంట్ పోలు మరి ఖర్చు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మధ్య చెప్పారు గతంలో 2,500-3,000 రూపాయలు ఉండే ఆ స్తంభం జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్తంభాన్ని ధర డబల్ చేశాడంట. ఇప్పుడు మన ఈడీ గారిని అడిగితే తెలుసు, 7,000 అయిందో 8,000 అయిందో. అంటే ఏ విధంగా దోపిడీ చేయొచ్చో దోపిడీకి అనుకూలంగా ధరలన్నీ పెంచేసి ప్రజల డబ్బును దోచుకుంటా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మనాలి చెప్పారు స్మార్ట్ మీటర్లు రైతులకు ఉరితాళ్ళు. మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, మనం ఉన్నాం, కాంగ్రెస్ ఉంది, ఎప్పుడు కూడా ఉచిత విద్యుత్ని అమలు చేశారు తప్పితే మీటర్లు పెట్టాలనే గొప్ప ఆలోచన ఎవరికి రాలేదు.